నమస్కారం ఏబిఎన్ టీవీకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హుజూరాబాద్ ఉప ఎన్నికలోపే బీసీ బంధు ప్రకటించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ లేదంటే టిఆర్ఎస్ ను ఓడిస్తామని హెచ్చరిక హుజూరాబాద్ లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఈటల బాధితులకు ఆదుకుంటామని భరోసా एमआरपीएस नेता मंदकृष्ण माधिकनु परामर्शिंचिन वैएस शर्मिल त्वरगा कोलुकोनि प्रजल्लोकि रावालनि विज्ञप्ति व्यवसायं दशनु मार्चेला ऐटी उद्योगुल अडुगुलु सेंटर आफ् एक्सलेंस नि संदर्शिंचिन टीटा सभ्युलु राष्ट्र व्याप्त बीसी बीसी बंधु पथकं प्रवेशपेट्टि अमलु चेयालनि डिमांड चेस्तू मंगलवारं हैदराबाद इंदिरा पार्क धर्ना चौक बीसी धर्ना निर्वहिंचारु जातीय बीसी संक्षेम संघं आध्वर्यंलो बीसील समर शंखरावं पेरुतो निर्वहिंचिन ई धर्नालो बीसी संक्षेम संघं जातीय अध्यक्षुडु आर् कृष्णय्य मात्लाडुतू హుజూరాబాద్ ఉప ఎన్నికల కంటే ముందే బీసీ బంధు ప్రకటించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హుజూరాబాద్ లో 120,000 మంది బీసీ ఓటర్లు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని హెచ్చరించారు. బీసీ హాస్టల్ తెరవాలని ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు మాట్లాడుతూ బీసీ బంధు పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఐక్యంగా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరగనున్న జనాభా లెక్కలలో బీసీలను కులాలవారీగా జనగణన జరపాలని అన్నారు. ఈ ధర్నాలో రాజ్యసభ మాజీ సభ్యుడు అజిజ్ పాషా, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా కృష్ణ, నీలా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మతపరమైనటువంటి కులపరమైనటువంటి ఏ రకమైనటువంటి వివక్ష ఉండొద్దని చెప్పి రాజ్యాంగంలో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం అన్ని రకాలుగా వివక్షతలు చూపెడుతుంది. ఒక్క బిల్డింగ్ కలెక్టరేట్ లో కొత్త వేసారు బిల్డింగ్లు కట్టారు, ఎంఆర్ఓ ఆఫీసులు కొత్త వేసారు బిల్డింగ్లు కట్టారు, జిల్లాలు అన్ని జిల్లాల్లో కొత్త ఆఫీసులు ఓపెన్ చేశారు బిల్డింగ్లు కట్టారు, జైళ్లకు బిల్డింగ్లు కట్టారు, అందరికి బిల్డింగ్లు కట్టారు. కానీ మా హాస్టల్ పిల్లలకు బిల్డింగ్లు కట్టవా, గురుకుల పాఠశాలకు బిల్డింగ్లు కట్టవా? కేంద్ర మీరు కట్టకుంటే కట్టకపోయారు. నేను ఆ మధ్య ప్రధానమంత్రిని కలిసినాం, మన నరేంద్ర మోడీ గారిని, బీసీలకు ఇట్లా ఇది చేయాలంటే నాన్ కాంట్రవర్షియల్ ఏమున్నాయి అవన్నీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి నాలుగైదు డిమాండ్ పటాఫట ఒప్పుకున్నారు. ఒకటి, జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్దమైన హోదా, కేంద్రంలో కూడా ఏబీసీడీ వర్గీకరణ, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, అదేవిధంగా ఫీజు హాస్టళ్లకు గురుకులాలకు బడ్జెట్ ఇస్తాను. నేను పోయి మళ్ళా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కలవమన్నాడు, కలిసినాం. ఆయన అన్నాడు, మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టొద్దు, స్థలాలు చూపెట్టుమాను, జాగాలు ఇవ్వమాను, మొత్తం కాలేజ్ హాస్టళ్లకు గురుకుల పాఠశాలలకు 1,000 కోట్ల ఆయన ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పి ఈయన స్థలాలు చూపెట్టాడు, బిల్డింగ్లు కట్టనియ్యాడు, ప్రపోజల్ పంపాడు. ఎందుకంటే ఇవి పర్మనెంట్ ఉంటే వీళ్ళు చదువుకుంటా కూర్చుంటే మన దగ్గర జీతగాళ్ళు ఎవరుంటారు, గొలుమే పెట్టడు ఎవడుంటాడు, బలరుమే పెట్టడు ఎవడుంటాడు, జీతగాళ్ళు ఎవరుంటారు? అందుకే వీటిని కట్టొద్దు, సమయం చూసి వీటిని తీసేతమనే కుట్ర ఉన్నదనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తుంది బీసీల గురించి, అందుగురించి మనం కూడా మండలాభివృద్ధి దగ్గర పోవాలి, ఎంఆర్ఓ పూర్తి తీయాలి, కలెక్టర్లకు ఇవ్వాలి, కుల సంఘాలందరూ పోవాలి. అయ్యా మేము నాయకుడు అమ్మను, మాకు తప్పనిసరిగా మాకు కూడా పేదలు ఉంటాం, మా జీవితం కూడా తినడానికి లేదు, మాకు కూడా 10 లక్షలు ఇవ్వాలి అని అడగాలి. ఈ దళిత బంధుతో పాటు బీసీ బంధు కూడా ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నాడు మా ఆర్ కృష్ణయ్య గారు. ఇది మండలాఫీసులల్లో కలెక్టర్ల దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలి కుల సంఘాలు. నాయక సంఘం అనుకో ఆ గణన తెలంగాణ ఏర్పడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి సిద్ధంగా ఉండకపోయినా, దానికి కావాల్సిన పూర్తి శక్తి లేకపోయినా, తెలంగాణ సమాజం ప్రజానీకం సహకరించింది కాబట్టి సకల జనంలో సర్వే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వద్ద ప్రతి సామాజిక వర్గం యొక్క గణాంకాలు ఉన్నాయి, కానీ దాన్ని వెల్లడించగలిగినటువంటి నిండు మనస్సు తెలంగాణ ప్రభుత్వం వద్ద లేదు. అదే రీతిలో ఆ గణాంకాలని సాధికారికమని ప్రకటించడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఆ హక్కు కూడా లేదు.
దానికి ఉండేటువంటి హక్కు కేవలం భారత ప్రభుత్వం వద్ద మాత్రమే ఉంటుంది అది 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే సాధ్యమవుతుంది 2011 లో జరిగింది గణాంకం జరిగింది కానీ ఆ వివరాలు పెట్టడం బయట పెట్టడం కోసం ఏదో సాంకేతిక కారణాలు చూపించి తమను తాము భస్మం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాల తాజాగా మరో అవకాశం వచ్చింది 2021 2021వ జనగణన ఆరంభం గానున్నది 2022 2022 నుంచి ఆరంభమయ్యేటువంటి ఈ జనగణనలో కులాల వారీగా దేశవ్యాప్తంగా జనగణన జరగాల్సినటువంటి అత్యవసర అవసరం ఉన్నది దీని కోసం ఉత్తరాదిలో మిత్రులారా యువశక్తులారా అమ్మలారా ఉత్తరాదిలో దాదాపు అన్ని రాష్ట్రాలు కదిలాయి ఉద్యమ స్వరూపం అందుకున్నది తమిళనాడు తన సందేశం ఇచ్చింది అదే రీతిలో మన తెలుగు రాష్ట్రాలు అటువైపు ఆంధ్ర ఇటువైపు తెలంగాణలో కూడా దాదాపు ప్రతి చైతన్యవంతమైనటువంటి సామాజిక వర్గ సంస్థలన్నీ కూడా ఆకాంక్షను వ్యక్తం చేస్తా ఉన్నాయి ఈ విషయంలో భారత ప్రధాని కూడా దాదాపు సానుకూలంగా ఉన్నారు వారికి నిర్వహణ కావాల్సినటువంటి సామర్థ్యం శక్తి యంత్రాంగం పరిపూర్ణంగా ఉన్నప్పటికీ అడ్డుగా వస్తున్నటువంటి కొన్ని బలవత్తర శక్తులను నిలువరించగలగాలి అంటే మనం మన ఆకాంక్షను చాలా తీక్షణంగా వ్యక్తీకరించాల్సిన అవసరం ఉంది హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు వర్ధమంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం పర్యటించారు జమ్మికుంట మండలంలోని నాగారం జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీలో వరద బాధితులకు ఇంటింటికి భోజనాలు అందించారు ఈటల రాజేందర్ అదేవిధంగా నాగారంలో పర్యటించిన వరదల దాటికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అంచనాలను తయారు చేసి నష్టపరిహారం అందించాలని కోరారు రైతులను తగిన విధంగా ఆదుకుంటామని ఈటల హామీ ఇచ్చారు బీజీ గిరి షరీఫ్ కు చెందిన ఆర్ఎంపీ ముత్యాల శ్రీనివాస్ కు 2 నెలల క్రితం కరోనా సోకి ఇప్పటికీ ఆక్సిజన్ అందించాల్సి రావడంతో ఆయనకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను అందజేశారు ఈటల రాజేందర్ సార్తో ఉన్నాను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పరామర్శించారు డీడీ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి పలకరించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు మందకృష్ణ మాదిగ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు వైఎస్ షర్మిల వైఎస్ షర్మిలకు ఆమె పార్టీ బృందానికి మందకృష్ణ మాదిగ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు మనందరికీ పట్టడన్నం పెట్టే వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు లాభాల బట్ట పట్టించేందుకు హ్యాకథాన్ బ్రాండ్ యజమాని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల సారథ్యంలో పలువురు ఐటీ ఉద్యోగులు నడుం బిగించారు వ్యవసాయంలోని ప్రాథమిక సమస్యల నుంచి మొదలుకొని నూతన అవకాశాల లాభాలను సొంతం చేసుకునే అంశాలపై కార్యాచరణ మొదలుపెట్టారు ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని సందర్శించి వివిధ అంశాలను అధ్యయనం చేశారు మరింత లోతైన విశ్లేషణ కోసం అగ్రికల్చర్ హ్యాకథాన్ నిర్వహించనున్నారు
కీలకమైన భూసార పరీక్షలను అవగాహన పొంది తద్వారా విస్తృతంగా చేపట్టనున్నారు. వ్యాపారంలోని సమస్యలను పరిష్కరించడంలో భాగంగా టెక్నాలజీ అగ్రికల్చర్ను అనుసంధానం చేయడం ఎలా అన్న ఉద్దేశంతో ములుగులోని హార్టికల్చర్ యూనివర్సిటీతో పాటుగా ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకటరామరెడ్డి సూచనతో జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల సారథ్యంలోని 40 మంది ఐటీ ఉద్యోగులు సందర్శించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పర్యటనకు హార్టికల్చర్ కమిషనర్ వెంకటరామరెడ్డి, రిటైర్ ఇంజనీర్ ఫోరం సెక్రటరీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ శంకర్ ప్రసాద్, వాలంటరీ సంస్థ చైర్మన్ వి ప్రకాష్. బీబీనగర్ కు చెందిన టైగర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని పోచంపల్లి చారోస్తాలో ఎస్ఎస్ ఫెన్సింగ్ ఇండస్ట్రీ దగ్గర వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వాణి, స్థానిక ఎస్ఐ రాఘవేంద్ర గౌడ్ పాల్గొని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెమికల్ కలిపి తయారు చేసిన వినాయక విగ్రహాలను కాకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి, వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, టైగర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పంజాల సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ విగ్రహాలే పెట్టాలే, అదే విగ్రహాలతో మనం ఉత్సవాలు చేసుకోవాలన్న నినాదంతో జనాలలో అవేర్నెస్ రావాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మేము పెట్టినాము. అందులో మీరు మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కాబట్టి మీ ఆధీనంలో చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. మీరు ఇక్కడికి ఇచ్చేసినందుకు ఏదో చంద్రుడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హుజూరాబాద్ ఉప ఎన్నికలోపే బీసీ బంధు ప్రకటించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్, లేదంటే టీఆర్ఎస్ ను ఓడిస్తామని హెచ్చరిక. హుజూరాబాద్ లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఈటల బాధితులకు ఆదుకుంటామని భరోసా. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగను పరామర్శించిన వైఎస్ షర్మిల, త్వరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని విజ్ఞప్తి. వ్యవసాయం దశను మార్చేలా ఐటీ ఉద్యోగుల అడుగులు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని సందర్శించిన టీటా సభ్యులు. సమగ్ర సమాచార సమితికై చూస్తూనే ఉండండి ఏవిఎన్ టీవీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.